నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సరస్వతి ఆకు ఇది ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనికి పేరు సరస్వతి ఆకు ఎందుకు పేరు పెట్టారంటే పిల్లలకి ఈ ఆకు తినటం ద్వారా ఆకు వినియోగం ద్వారా చదువు బాగా వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది సరస్వతి పుత్రులు అవుతారు సరస్వతి ఆకు తింటే ఆకును వినియోగిస్తే అందుకే దీని పేరు ఆ సరస్వతి ఆకు అని పెట్టారు ఈ ఆకు చేదుగా వగరుగా తీయగా అన్ని రుచులు ఉంటాయి దాంట్లో ఇక పట్టణాల్లో నగరాల్లో ఉండేవాళ్ళు సరస్వతి ఆకు దొరకదు కనుక ఆయుర్వేద షాపులకు వెళ్తే సరస్వతి ఆకు పొడి లభిస్తుంది సరస్వతి ఆకును నీళ్ళలో వేడి చేసి కషాయం చేసుకోవచ్చు సరస్వతి ఆకు పొడిని గోరువెచ్చ నీళ్ళలో వేసుకుని తాగవచ్చు మార్కెట్లో సరస్వతి గ్రాన్యూల్స్ అని కూడా అందుబాటులో ఉన్నాయి సరస్వతి ఆకు పొడి గ్రాన్యూల్స్ వీటన్నిటి వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది మతి మరుపును పోగొడుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఏకాగ్రతను పెంచుతుంది విశ్లేషణాత్మక శక్తిని పెంచుతుంది ఇది వినియోగించడం వల్ల పిల్లలు చురుకుగా ఉంటారు మేధో సంపత్తి పెరుగుతుంది మార్కులు ర్యాంకులు బాగా వస్తాయి ఏ ప్రవేశ పరీక్షకు వెళ్ళినా కూడా ఉన్నత ప్రతిభతో ఆశించిన సీట్లు అలాగే ఉద్యోగాల కోసం జరిగే ప్రవేశ పరీక్షల్లో కూడా చక్కటి ప్రతిభను చాటుతారు ఈ సరస్వతి ఆకు వినియోగం వల్ల మెదడుకి మెదడు కణజాలానికి రక్త సరఫరా పెరగటం వల్ల ప్రాణవాయువు ఆక్సిజను పోషకాలు బాగా అందుతాయి ఎప్పుడైతే మెదడుకి చక్కటి పోషకాలు ప్రాణవాయువు అందుతుందో దాని పనితీరు మెరుగవుతుంది రెండు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను యాంగ్జైటీ కోపతాపాలు చిరాకు గందరగోళం మానసిక సమస్యలు ఉన్నవారు వాటిని నివారించడానికి సరస్వతి ఆకును వినియోగించవచ్చు మానసిక వైద్యుడి దగ్గర ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు కూడా సరస్వతి ఆకు వినియోగించవచ్చు మన మానసిక డాక్టర్ మందులు ఆకు సరస్వతి ఆకు రెండు వాడచ్చు మూడు పెద్ద వయసు రాగానే మతిమరుపు వస్తుంది ఈ మతిమరుపు వ్యాధిని ఆల్జీమర్స్ జబ్బు అంటారు ఆల్జీమర్స్ జబ్బు రాకుండా సరస్వతి ఆకులను దంచి రసం తీసిన తర్వాత సమాన మోతాదులో నెయ్యితో కలపాలి ఈ నెయ్యి రసాన్ని కాయాలి కాసిన తర్వాత దాంట్లో వేడి పాలు వేసి పాలతో సేవిస్తే ఆల్జీమర్స్ వ్యాధి రాదు ఇప్పటికీ ఆల్జీమర్స్ వ్యాధి మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లకు చక్కటి ఉపశమనం లభిస్తుంది నాలుగు ఆకు రసాన్ని నువ్వుల నూనెని రెండింటినీ కలిపి వేడి చేసి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో నొప్పులపై మర్దన చేస్తే మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల మోకాల అరుగుదలతో తీవ్రమైన నొప్పి వాపు కూడా ఉంటుంది ఎక్కడెక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నాయో ఈ రసాన్ని నువ్వుల నూనె రెండింటిని వేడి చేసిన దాన్ని రాయటం అర్థం చేయటం ద్వారా చక్కటి ఉపశమను మనం పొందుతాం ఐదు చర్మ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది ఈ ఆకుల రసంతో పాటు పసుపు కర్పూరం ఈ మూడు కలిపి చర్మంపై రాసుకుంటే గజ్జి తామర పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు లాంటివి పోతాయి కారు మనం ఈ ఆకులు నవలొచ్చు పచ్చి ఆకులే రోజుకి ఉదయాన్నే మూడు నాలుగు టిఫిన్ చేసిన తర్వాత నవలొచ్చు నవలటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టీబీ క్షయవ్యాధి టైఫాయిడ్ వ్యాధి కలరా కామెర్లు గ్యాస్ట్రోయెంట్రైటిస్ వాంతుల విరోచనాల లాంటి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు పాక్స్ వైరస్ చికెన్ పాక్స్ వైరస్సు ఫ్లూ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్ ఎబోలా లాంటి వైరస్లన్నీ కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించి సరస్వతి ఆకులు ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తాయి ఏడు కొంతమందికి నత్తి ఉంటుంది పుట్టుకతో నత్తి వస్తుంది క్రమేణా వయసు పెరిగితే నత్తి పోతుంది నత్తి ఉన్న వాళ్ళకి సరస్వతి ఆకు పొడిని బెల్లంతో కలిపి ఇవ్వటం ద్వారా నత్తిపోతుంది నత్తి ఉన్నవారికి స్పీచ్ థెరపిస్ట్ అనే ఒక స్పెషలిస్ట్ ఉంటాడు స్పీచ్ థెరపిస్ట్ ముక్కు చెవి గొంతు హాస్పిటల్స్కి అనుబంధంగా పనిచేస్తుంటారు ఉంటుంది ఆయుర్వేదంలో చాలా పేరుంది దానికి వస అనే దానికి ఈ సరస్వతి ఆకులాగానే నత్తి ఉన్నవారికి వస వినియోగం వల్ల కూడా మాటలు స్వచ్ఛంగా వచ్చే అవకాశం ఉన్నది ఎనిమిది ఈ సరస్వతి ఆకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది రక్తంలో ఉండే కలుషితాలు మలినాలను మూత్రపిండము ద్వారా వడపోతకు గురి కాబడి మూత్రం ద్వారా విసర్జించబడతాయి కొన్ని మలినాలు చెమట ద్వారా చర్మం ద్వారా బయటికి పోతాయి సరస్వతి ఆకు వినియోగం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా జీవిస్తారు తొమ్మిది కొంతమందికి పెళ్ళి కానీ కుర్రవాళ్ళకి రాత్రిపూట వాళ్ళకి తెలవకుండానే వీర్యము లీక్ అయిపోతుంటుంది అవుట్ అయిపోతుంటుంది కొంతమంది మగపిల్లలకు ఒక అందమైన ఆడపిల్లతో సంభోగము రతిక్రీడలో పాల్గొన్నట్టు కలలు వచ్చి ఆ కళలోనే వీర్యము విడుదలైపోతుంది దీన్ని స్వప్న స్ఖలనం అంటారు ఇదేమీ ఆందోళన చెందవలసిన అంశం కాదు ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో రోజు అది బయటికి పోతుంది కనుక స్వప్న స్ఖలనం రాత్రిపూట లీక్ అయ్యే అవకాశం తక్కువ కొంతమందివి మగపిల్లలు హస్తప్రయోగం చేసుకోరు హెచ్పి చేసుకోరు వాళ్ళకి స్వప్న స్ఖలనము రాత్రిపూట కళలు రావటము ఒక అందమైన రంభ ఊర్వశి అప్సర లాంటి ఒక సుందరితో సంభోగం చేసినట్టు కళలు రావడం సహజమే దానికి ఏం ఆందోళన చెందవలసిన అవసరం లేదు సరస్వతి వినియోగం వల్ల స్వప్న స్ఖలనాన్ని నివారిస్తుంది కొంతమంది మహిళలకి యోని సమస్యలుంటాయి యోని చుట్టూ కురుపులు పొక్కులు దురద ఇలాంటి యోని సమస్యలకు కూడా పరిష్కారం సరస్వతి ఆకు పది కామెరలు ఉన్నవారికి కూడా సరస్వతి ఆకు వల్ల కాలేము పనితీరు మెరుగుపడి త్వరగా కామెర్ల నుంచి కోలుకోవటానికి దోహదపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలలో ముఖ్యమైనది మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచి ఏకాగ్రతను పెంచి మేధో సంపత్తిని పెంచే గుణం ఈ సరస్వతి ఆకు సరస్వతి ఆకు గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తుంది పట్టణాల్లో ఆయుర్వేద షాపుకు వెళ్ళి సరస్వతి ఆకు పొడిని కొనుగోలు చేసి తప్పకుండా ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీరు పొందవచ్చు